सो मत्तम विन्नर वाल समस्यल विन्नारू गत प्रभुत्वालो उन्नटुवंटि टीडीपी वैखरी विन्नारू इप्पुडु गत प्रभुत्वालकी इप्पुडु వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి ఉపాధ్యాయులు కానీ జీతాలు ఇవ్వకపోవడం వాళ్ళకి చెప్తున్న బోధనేతర పనులు టార్గెట్ నోరెత్తితే ఊస్టింగు లేదా షోకాసు ఈ మొత్తం తథం కానీ మీరు ఎలా అనలైజ్ చేస్తారు అసలు మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి గతానికి ఇప్పటికి మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే అండి ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనటువంటిది నాణ్యమైన సమాజాన్ని నిర్మించాలంటే నాణ్యమైన విద్యా వ్యవస్థ కావాలి నాణ్యమైన విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు కావాలి నేను ఉపాధ్యాయ కుటుంబానికి చెందినటువంటి వాడిని పరోక్షంగా నా జీవిత భాగస్వామి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో అధ్యాపకురాలు ఎందుకు ఇది ప్రస్తావన చేస్తున్నానంటే ఇవాళ విద్యా వ్యవస్థ ఏ విధంగా భ్రష్టుబట్టిపోయిందో ఉపాధ్యాయులు మొదలుకొని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఆచార్యుల వరకు వారి ప్రతిష్ట ఏ విధంగా భంగపరిచబడిందో విద్యా ప్రమాణాలు పతనావస్థకు చేరుతున్నాయో ఉపాధ్యాయ తరగతి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నదో అవి ఆర్థిక పరమైనటువంటివే కాదు ప్రతిష్ట ఇవాళ దిగజారిపోయింది సమాజంలో ఒకనాడు ఉపాధ్యాయులంటే ఆదర్శంగా చూసేవాళ్ళు ఇవాళ ఉపాధ్యాయుని ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి చాలా అరుదుగా కనిపిస్తా ఉంది మనం ఒక ఆర్థిక సమస్యలు జీతాలు 1వ తారీఖు వస్తున్నాయా లేదా ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నది పని చేసిన తర్వాత చట్టబద్ధంగా ఏ అది కార్మికుడైనా సరే ఉపాధ్యాయుడైనా సరే ఉద్యోగైనా సరే 1వ తారీఖు జీతం తీసుకునే హక్కు వాళ్లకు ఉన్నది కదా ఒకవేళ 1వ తారీఖు జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే ఆ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళినట్టుగా భావించబడుతుంది ఆర్థిక క్రమశిక్షణ లోపించినట్టుగా భావించబడుతుంది ఆ ప్రభుత్వానికి అధినేతగా ఉండే వాళ్ళ అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోతారు ఇవన్నీ కూడా మనం గతంలో చర్చించుకున్నాం ఇప్పుడు కూడా చర్చించుకుంటున్నాం ఒక్క జీతమే కాదు వేతనమే కాదు విద్యా వ్యవస్థే ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడింది నూతన విద్యా విధానం పేరిట మోడీ గారు విద్యా వ్యవస్థపైన దాడి చేస్తామన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ మౌలిక సదుపాయాల పేరిట భవనాలు ఇతర సౌకర్యాలని మెరుగుపరిచేటువంటి దాని పేరిట నాడు నేడు అని ఒక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు దాన్ని హెడ్ మాస్టర్స్కు మెడకు చుట్టి పనులు అప్పగించడంలో వాళ్లను బాధ్యులను చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు పనులు తీసుకుంటారు నాసిరకంగా చేస్తారు లేదా ఆలస్యం చేస్తారు అవినీతికి పాల్పడతారు కానీ ప్రశ్నించబడేది ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాళ్ళ మీద దూషించేటువంటి అధికారులు పైన కూర్చున్నారు అలాగే రేషనలైజేషన్ పేరిట సర్దుబాటు పేరిట రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు విలీనం పాఠశాలను విలీనం చేసేటువంటి విధానం గందరగోళాన్ని సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని మూసేశారు కొన్నింటిని తీసుకెళ్లి హై స్కూల్లో కలిపారు కొన్ని హై స్కూళ్ళు మూసేశారు ఆ ఉన్నత పాఠశాలను తీసుకుని జూనియర్ కాలేజీల్లో అనుబంధం చేశారు
ఎప్పుడైతే ఈ విలీన ప్రక్రియ జరిగిందో, పాఠశాలల మూసివేత జరిగిందో, ఉపాధ్యాయులని సర్దుబాటు చేసేటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి గందరగోళం, ఖాళీల భర్తీ లేదు, ఉన్న పోస్టుల రద్దు చేయడం, ఉన్న వాళ్ళను సర్దుబాటు చేయడం, ఎవరెక్కడ పనిచేస్తున్నారో తెలియదు, ఇవాళ ఎవడెక్కడ పనిచేస్తున్నాడో తెలియదు అనేటువంటి పరిస్థితి వాళ్ళు అంగీకరించరు. కానీ ఇవాళ తెలిసిపోయింది కదా, 30,000 మందికి జీతాలు 1వ తారీఖున ఇవ్వడం కాదు కదా, 3 నెలలు 4 నెలలుగా ఇవ్వడం లేదంటే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకనే కదా, ఎక్కడి నుంచి జీతాలు డ్రా చేయాలో తెలియనటువంటి ఒక అగమ్య గోచరం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వం నిర్వాహకం వల్ల జరిగినటువంటి తప్పిదం ఇది. ఇవాళ డిడిఓలు ఎక్కడి నుంచి వాళ్ళ జీతాలు డ్రా చేయాలనేటువంటి సమస్య ఏర్పడింది. ఈ గందరగోళానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఉన్నతాధికారులు బాధ్యత వహించాలి, ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి చేతకాకపోతే. అలాగే ఈరోజు బదిలీల ప్రక్రియ, మీరు ఆ బదిలీల ప్రక్రియ చూస్తే పైరవీకారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుంటారు, వాళ్ళను నిర్బంధంగా కొన్ని చోట్ల బదిలీలు చేస్తారు వాళ్ళు మళ్ళా తిరిగి రావడానికి. ఉదాహరణకి వైద్య కళాశాలలు తీసుకోండి, 3 సంవత్సరాలను దాటినటువంటి వాళ్ళని బదిలీలు చేశారు పోయిన సంవత్సరం, ఎక్కడెక్కడికో వేశారు, వాళ్ళందరూ మళ్ళా తిరిగి రావడానికి లక్షలు ఖర్చు పెట్టారు, 15 లక్షలు మొదలుకొని 20 లక్షలు లంచాలు ఇచ్చుకొని మళ్ళా తిరిగి వాళ్ళ సొంత ప్రాంతాలకి బదిలీలు చేయించుకున్నారు. మరి మొదట చేసేటప్పుడు లంచాలు, తిరిగి స్వస్థన స్థలాలకి బదిలీ చేయించుకోవడానికి లంచాలు. ఈ విధమైనటువంటి లంచగొండితనం పెరిగిపోయి, అవినీతి పెరిగిపోయి బదిలీలు అనేటువంటివి ఒక ప్రహసనంగా తయారయ్యాయి. దీనివల్ల విద్యార్థులు నష్టపోయారు, బోధించేటువంటి వాళ్ళు లేక, మెడికల్ కాలేజీల్లోనే బోధించే వాళ్ళు లేకపోతే ఇక ఎలాంటి వైద్యులు బయటకు వస్తారు, వాళ్ళ సమాజం మీద వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు చెప్తుంది బదిలీలు అనేది ఒక కోణం, ఈ జీతం అనేది ఒక కోణం, బోధనేతర అంశాలు అనేది ఇంకొక కోణం,